Everything is fine. Just English medium study materials I need. तो దర్భంగా ఉంది అండ్ సంతోషంగా ఉంది. ఇలాంటి సదుపాయాలు అప్పట్లో లేవు సార్. నేను చూస్తున్నటువంటి ఇప్పుడైతే మామూలుగా విలేజెస్ నేను కూడా నాది ఒక చిన్న గ్రామమే. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి చాలా చాలా తేడా ఉంది. మా సీనియర్ అంటే మా అన్నయ్య వాళ్ళు మా వాళ్ళు అని ఏ ఫెసిలిటీస్ లేని సమయంలో మేము కష్టపడటం చేసినాం. ఇన్ని నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తే ఇన్ని ఫెసిలిటీస్ మనకు గవర్నమెంట్ అందిస్తుందండి. అవునా? ఇన్ని ఫెసిలిటీస్లో ఇంకెంత మనం చదవాలి, ఇంకెంత మనం ఎదగాలి అనేది ఇక అది మనం మనసులోకి వదిలేస్తున్నా. ఇంకొకటి వచ్చినామో దీంట్లో ఏదో ఒకటి సాధించాలి పిల్లలు అని వారు ఆ దిశలు వారు కష్టపడుతూ మమ్మల్ని కూడా కొద్దిగా కష్టమని అనే భావన కాకుండా ఫ్రెండ్లీ నేచర్తో మాతో మెరుగుతూ మమ్మల్ని అందరినీ విద్యా వైపు పోటీ పరీక్ష శిక్షణ వైపు తీసుకెళ్ళవెళ్తున్నారు. అంతేకాకుండా ఈ స్టడీ సర్కిల్కి లైబ్రరీ కొన్ని పుస్తకాలు కానీ ఉదయమే మన వార్తాపత్రికలు కానీ పూర్తి స్థాయిలో అందుతున్నాయి. ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చాలా మన తోటి మిత్రులు జరిగింది. ఇది మనందరికీ గర్వకారణం. అయితే ఈ స్టడీ సర్కిల్లో ఇది రెండవ బ్యాచ్. ఇప్పటివరకు తీసుకున్న వారు కాకుండా ఇప్పుడు ఈ యొక్క బ్యాచ్ ఏదైతే ఉందో మనకు మంచి అవకాశంగా మనం భావించుకోవాలి. ఎందుకంటే గతంలో ఎలాంటి నోటిఫికేషన్లు లేని సమయంలో శిక్షణ ప్రారంభం జరిగింది. ప్రస్తుతం అన్ని రకాలైనటువంటి నోటిఫికేషన్లు రావడం జరిగింది. కావున మనం పూర్తి స్థాయిలో అహర్నిశలు కృషి చేస్తూ మన నూతనంగా ఏర్పడినటువంటి ఈ జగిత్యాల స్టడీ సర్కిల్ నుండి వీలైనంత ఎక్కువ స్థాయిలో ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించి మనం ఈ స్టడీ సర్కిల్కి పేరు తేవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే మనం స్థాపించుకున్నామో ఇక్కడ స్టడీ సర్కిల్ అందరికీ ఎలాంటి భావం ఉంటుందంటే కొత్తగానే స్టార్ట్ అయింది కదా, ఇలాంటి నిధులు రావడం కానీ ఎలాంటి చూస్తున్న వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, ఈ విధమైన మీ బాలభూమిలో గురించే సార్ నాకు ఎక్కువ ప్రశ్నించడం జరుగుతుంది. సో సార్ ఈరోజు మనకు రావడం నిజంగా ఆనందంగా గర్వకారణంగా కూడా సార్. మా స్టడీస్ సార్కి పక్షాన మీకు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం సార్. అయితే పోయినసారి 90 మంది పిల్లలు మాత్రమే అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఈసారి మాత్రం 100కి 100 ఫిల్ అయింది. దాంట్లో 65 మెంబర్స్ అమ్మాయిలే ఉన్నారు, 35 మెంబర్స్ మాత్రమే అబ్బాయిలు ఉన్నారు సార్. దీంట్లో కూడా వీళ్ళను దాదాపు అంటే హింస అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారో తెలియజేస్తారు కానీ 11:30 వరకు రాత్రి నేను కానీ డైరెక్టర్ కానీ ఇద్దరు ఉండి చదివిస్తున్నాం. అదే డిసిప్లిన్ అయితే మీరు ఎప్పుడు డిసిప్లిన్ అని ఒకటి చెప్తారు, ఆ డిసిప్లిన్ మాత్రం ఎక్కడ కూడా వైలెట్ కాకుండా చూస్తున్నాం సార్. పిల్లలైతే ముఖ్యంగా కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాం సార్. సార్కి మీ తరఫున నేను పోయినసారి వచ్చినప్పుడు చెప్పిన ఒక 20 to 30 మెంబర్స్ 90లో జాబ్స్ కొడతారని చెప్పిన, మరి మీ దాంట్లో నుంచి మీరు ఎంత కొడతారు అనేది సారు అవకాశం ఇస్తే మీ నుంచే గర్ల్స్ నుంచి ఒకరు అబ్బాయిల నుంచి ఒకరు ఒక 2 మినిట్స్ సార్కి మాట్లాడి ఇక్కడ అందుతున్న వసతులు కానీ లేదా మీకు ఇంకా కలిగేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మాతో చెప్పినట్లనే సార్తో కూడా చెప్పచ్చు. సారు తన యొక్క ఈరోజు మీకు చెప్పే విషయాలు మీకు ఫర్దర్గా చాలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నా. బాయ్స్ నుంచి గర్ల్స్ నుంచి ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లోనో ఇంకెక్కడో మనం ప్రైవేట్గా ఒక స్టడీ సర్కిల్లోకి వెళ్ళి
మా ఫీజులు కట్టలేకనో, లేదంటే హైదరాబాద్లో ఉండే వసతి లేకనో, మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్లనో మనమందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఇఫ్ యూ హ్యావ్ మనీ ఆర్ ఇఫ్ యూ హ్యాడ్ సమ్ వాటెవర్ ఎకనామిక్ స్టేటస్ యూ వుడ్ హావ్ బీన్ దేర్ ఇన్ హైదరాబాద్ యూ వుడ్ హావ్ బీన్ హియర్. బట్ లెట్ మీ ప్రామిస్ యూ, మీ హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ కంటే మీ క్లాస్ రూమ్ కావచ్చు, మీ ఫ్యాకల్టీ కావచ్చు, మీ మెటీరియల్ కావచ్చు, మీ రెసిడెన్షియల్ కావచ్చు, మీ బెస్ట్ ఫెసిలిటీ కావచ్చు, యూ క్యాన్ కంపేర్ విత్ ఎనీ ఆఫ్ ది హైదరాబాద్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఆల్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫార్ బిలో ద ఫెసిలిటీస్ ఆర్ ది అదర్ థింగ్ విచ్ ఆర్ బీ ప్రొవైడెడ్ ఇన్ దిస్ కంట్రీ. మీరు మీ ఫ్రెండ్స్ కొంతమంది హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకున్నారు, రెండు మూడు నెలలు ఇన్స్టిట్యూషన్లో వెళ్ళి కోచింగ్ తీసుకొని ఇంటర్ నుంచి ఇంటి దగ్గర చదువుకున్న వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఫొటోస్ పంపించండి, థర్డ్ బ్యాచ్కి వాళ్ళు మనం ఎక్కడ రాసి ఇక్కడికి వచ్చి ఇంకోసారి కోచింగ్ తీసుకుంటారు. దిస్ ఈజ్ వన్ పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గైడ్. బట్ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి, ఏం చేయాలి, చదువు మాత్రమే చేయాలి. అన్నం బాగాలేదు, కూర బాగాలేదు, ఇది లేదు, అది లేదు, లేకపోతే ఇంకోటి ఏదో లేదు అన్నది కానీ దిస్ ఇస్ ఆల్ వెరీ టెంపరీ ఫేజ్. 5 months ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఎ స్మాల్ పీరియడ్. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో ప్రాపర్ ఫెసిలిటీ, ఈవెన్ యూ షుడ్ నాట్ బి కంప్లైనింగ్. ఎందుకు, గవర్నమెంట్ ఇస్ ప్రొవైడింగ్ ఆల్ దిస్ థింగ్స్. మనం కంప్లైంట్ చేయకుండా ఈ 5 months చదువు మాత్రమే చేయాలి. డిసిప్లిన్ డిసిప్లిన్ అని 2-3 సార్లు రాజ్ కుమార్ గారు ఎందుకు చెప్పారు అని అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న మన సోషల్ ఆబ్లిగేషన్తో, లేకపోతే ఉన్న సోషల్ మీడియాలోనో, లేకపోతే ఉన్న ఫోన్తో చాలాసార్లు డైవర్ట్ అవుతా ఉన్నాం. మనం వచ్చిన పర్పస్, చాలామంది పెళ్లి లేని వాళ్ళు కూడా, మహిళా సోదరులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా పెళ్లి లేని వాళ్ళ పిల్లలు యువకులు కూడా వస్తుంది, మెన్ వాళ్ళు కూడా ఉన్నారు, రకరకాల వెరైటీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి మనం ఇక్కడికి వచ్చున్నాం. ఇక్కడికి వచ్చి ఈ 5 months మనం కాలేజీలో ఉన్నట్టుగా క్లాస్ అయిపోగానే మాట్లాడుకోవడము, లేదా సినిమాకి వెళ్ళడము, లేదా ఇంకేదో చేయడము.